इक चूँ इन मेजर इश्यूस अब टीडीपी वाले वणिपोतर जनसेन निबड़ा वाली धैर्य ग्रउंड लैवल्ल यूथ प्लस काब साजिक वर्ग नीचे वोबी वाल मुझे निबड़ा वील्क अभी लेबी इपड़ू रक ऊतक्रला चूस्त वील अला ऊतक्र की पदविस्तारा अदे कदा అది క్లారిటీ ఇవ్వాలి ఫస్ట్ ఇస్తారు ఏంటి అది 30 40 ఎమ్మెల్యే ఇచ్చారు అనుకోండి కిందసారి 50 తెలంగాణలో బీజేపీకి చివరికి 15 చోట్ల కూడా పోటీ చేయనిల 5 సీట్లకు పరిమితం చేశారు అదే ఆంధ్రప్రదేశ్ లో 25 లెక్క చెప్పి చివరికి 8 చోట్ల కూడా పోటీ చేయనిల ఏం చేస్తారు అక్కడంతా తెలుగుదేశం వాళ్ళు పోటీ చేసేస్తారు నామినేషన్ మనం విత్డ్రా చేయిద్దాం అంటారు చివరలో మీ వాడికి తక్కువ ఉంది బలం వాడిది దాని బదులు మీకు ఒక ఎమ్మెల్సీ ఇస్తలే ఇట్లాగా చివరికి అట్లా వచ్చింది సోమవీర్రాజుకి ఎమ్మెల్సీ వేరే కదా అది వచ్చింది అట్లా ఇస్తానన్న వాటి అట్లా 5 ఇస్తానన్నది చివరికి 2 ఇచ్చారు తెలంగాణలో అయితే ఆ 1 ఇస్తానన్నది కాస్తా అంటే అక్కడ 4 ఇస్తానన్నారు 4డి కాస్తా 1 ఆ 1 దాన్ని కాస్తా ఆ స్టీఫెన్సన్ వ్యవహారం ఉన్నది కాస్తా పోయింది అప్పుడు అట్లాంటి సిచ్యుయేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ తర్వాత ఇస్తాననే కాన్సెప్ట్లు ఏమి ఉండదు ప్రాక్టికల్ గా ఇచ్చేటువంటిది 34 ఇది ప్రచారం నడుస్తుంది గెలుస్తా డిప్యూటీ సీఎం ఇస్తారేమో ఇస్తానంటారు డిప్యూటీ సీఎం చంద్రాజప్ప ఏం చేసాడు ఇదేం చేస్తాడు అప్పుడు గెలిస్తే ఏ రేంజ్ ఉండాలా వీళ్ళకి ఒక 50 సీట్లు ఇస్తే వీళ్ళకి ఒక 40 గెలిస్తే వీళ్ళకి ఒక 60 ఉంటే అప్పుడు అవును సంకీర్ణం అవుతుంది అంతేగాని అవదు కదా మామూలుగా అయితే అట్లా ఒప్పుకుంటారా ఒప్పుకోరు వీళ్ళని ఇప్పటికే ఏమంటారు మీరు రండి మేము చూస్తాం తర్వాత ఓ 15 20 ఇది ఎప్పటిదాకా చివరిదాకా సాగదీసి చివరిదాకా వాళ్ళతోనే ఉన్నారని ఒకవేళ అప్పుడు కాకపోయినా గ్రౌండ్ లెవెల్లో ఈలోపే పవన్కి కూడా ధమ్కి ఇచ్చారు వీళ్ళు ఎలాగా గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు పవన్ మాటనే వాళ్ళు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళందరూ అక్కడ తెలుగుదేశంతో కొలైడ్ అయిపోయినారు ఎందుకు కొంతమంది పదవులు వచ్చింది అరే వీళ్ళతో నమ్ముకుంటే పదవులు వస్తాయి పవన్ కళ్యాణ్ మన కెనకాల బ్రాండ్ ఆయన కావాలి అవును కానీ ఆయన పాప అమాయకుడు బీజేపీ వాళ్ళ ట్రాప్లో పడిపోతాడు లేకపోతే కనుక జగన్ గారు తట్టుకోవాలంటే పవన్ కళ్యాణ్ ఒకటి వాళ్ళ కాదురా మనకి వీళ్ళు కావాలి ఇది గ్రౌండ్ లెవెల్లో మౌత్ పబ్లిసిటీ క్రియేట్ చేశారు దాని ఇంపాక్ట్ ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ చెప్తే పొత్తు పెట్టుకున్నారు వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో పెట్టేసుకున్నారు కదా రేపు ఒకవేళ పవన్ కళ్యాణ్ నేను తెలుగుదేశానికి వ్యతిరేకంగా నాయన అన్నా సరే జనసేన కార్యకర్తలు ఇక్కడికి వచ్చేయాలి అది ఈ స్కెచ్లో ఇంకొక పార్ట్